జగన్ లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందే ఊహించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతోందని వెల్లడించారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా న్యాయ వ్యవస్థలపైన దాడికి దిగుతున్నారని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. PSLV C-54 రాకెట్ ద్వారా ఒకేసారి 9 శాటిలైట్లను కక్షల్లోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా భూ వాతావరణం పరిశీలన, తుఫాన్లను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్4 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మున్సిపల్ శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థిక శాఖ పురపాలక శాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్ శాఖలో 18 జూనియర్ ఆడిటర్ల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతించింది. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బ్యాంకును తయారు చేశారు ఉపాధ్యాయులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ బ్యాంకును ప్రారంభించారు. బ్యాంకు కార్యకలాపాలపై విద్యార్థులకు ఆచరణాత్మకంగా నేర్పాలనే ఉద్దేశంతో స్కూల్ బ్యాంకుకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక రాజధానిలో ఉగ్రదాడి జరిగి నేటికి 14 పూర్తయింది. అయినా ఇంకా ఆ దాడి ఘటన దేశ ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలను పాకిస్తానీ ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. ముంబై వేదికగా మారణ హోమాన్ని సృష్టించి 18 భద్రతా సిబ్బంది సహా 166 పౌరులను బలి తీసుకున్నారు. 26/11 సందర్భంగా భారత్ సహా యావత్ ప్రపంచం ఈ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. బీహార్లో దొంగల ముఠ ఏకంగా రైలు ఇంజిన్నే టార్గెట్ చేశారు. గరహారాలో లోకో షెడ్లో మరమ్మతుల కోసం వచ్చిన డీజిల్ ఇంజిన్ను పాక్షికంగా చోరీ చేశారు. అందుకోసం సొరంగ మార్గాన్ని తవ్విన దొంగలు 13 బస్తాలతో ఇంజిన్ పార్ట్లను దోచుకెళ్లారు. హైబ్రిడ్ వాహనాలపై దృష్టి పెట్టిన టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇన్నోవా హైబ్రిడ్ వెర్షన్ హైక్రాస్ను భారత్లో లాంచ్ చేసింది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు ఈ డ్రైవ్ షిఫ్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా బుకింగ్స్ ను ప్రారంభించిన టయోటా వచ్చే 7 జనవరి నుంచి విక్రయాలు ప్రారంభించనుంది. చంద్రుడిపైకి మానవులను పంపే పరిశోధనలో భాగంగా నాసా ఇటీవలే ప్రయోగించిన ఒరాయన్ క్యాప్సిల్ ఖాతాలో అరుదైన రికార్డు నమోదు చేయనుంది. ఈ రోజుతో ఒరాయన్ క్యాప్సిల్ స్పేస్ షిప్ మొత్తం 432,192 కిలోమీటర్లు ప్రయాణించనుంది. కాగా 52 క్రితం అపోలో 13 స్పేస్ షిప్ భూమి నుంచి 471 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ఒరాయన్ క్యాప్సిల్ అధిగమించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా. అయితే తొలి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల టేబుల్లో భారత్ ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. రేపు జరగనున్న 2వ వన్డే మ్యాచ్లో ఒకవేళ కివీస్ విజయం సాధిస్తే టీమిండియా 2వ ప్లేస్కు పడిపోనుంది. అగ్రస్థానంతో పాటు సిరీస్ కూడా చేజారిపోతుంది. ప్రస్తుతం భారత్ 19 మ్యాచ్ల్లో 13 విజయాలు, 6 ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్. జేమ్స్ క్యామరూన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 16 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే $2.2 బిలియన్ వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.